శ్రీగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సైత శ్రీ బాలాత సుందరైనమహ రెండు వేల పంతొమ్మిది మార్చి మాసం ధను రాశి వారికి శుభాశుభమిశ్రమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది అని చెప్పుకోవాలి ఒక హాయిని కొలిపేటువంటి వార్త ఏంటంటే రాహుకేతువులు రాసి మారటం ఈ నెల సుమారుగా ఆరు ఏడు ప్రాంతాల నుంచి మీకు రాహుకేతులు రాసి మారుతున్నారు ఈ రాశి మార్పు చెందడం రాహుకేతులు అనేది మీకు కొంతవరకు కలిసి వచ్చేటువంటి అంశమే అష్టమరాహు దోషం మీకు తొలగిపోతోంది ఈ అష్టమరాహు దోషం తొలగిపోతున్నప్పటికీ జన్మంలోకి కేతు ఉంటాడు ఈ జన్మంలో ఉండేటువంటి కేతువుని మీరు ఎప్పటికప్పుడు శాంతపరుచుకుంటూ ఉంటాం మాత్రం చెప్పదగినటువంటి సూచన ఒకటి ఏలినాడు వికుటంగా ఉంటాం రెండు లగ్నాధిపతి అయినటువంటి గురుడు వేయంలో ఉంటాం జన్మంలో కేతు ఉంటాం వీటికి మాత్రం మీరు పరిహారాలు చేసుకోవాల్సినటువంటి స్థితి ఈ మాసం గోచరిస్తున్నది అయితే ముందుగా ఫలితాలు ఏమిటి అన్నట్లయితే గనక వృత్తి ఉద్యోగాలు కీలకమైనటువంటి భూమికని పోషిస్తాయి అమ్మో ఈ ఉద్యోగం నేను మారాలి మారకపోతే నాకు ఏమైనా ఇబ్బంది వచ్చేస్తుంది వాళ్ళు తీసేలోపు వాళ్ళు పొమ్మనే లోపు నేనే మారిపోతాను ఇట్లా మీరే ఏవో ఒక ఊహలు కల్పించేసుకొని అక్కడ చిన్నపాటి ఇబ్బంది ఉన్నా కానీ దాన్ని పెద్ద భూతద్దంలో చూసేసుకొని భయపడిపోయి భ్రాంతి చెంది లేని దాన్ని కొని తెచ్చుకునేటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మీరు ఇబ్బంది పడేటువంటి స్థితి కనబడుతున్నది కనుక వృత్తి ఉద్యోగాల పరంగా జాగ్రత్తగా ఉండండి అయినంతవరకు ఎక్కడా కూడా కంగారు పడకండి రిస్క్ వన్ పర్సెంట్ కూడా తీసుకోకండి ఉద్యోగం మానేయాలి వ్యాపారం చేయాలి లేదా ఉద్యోగం చేసుకుంటూ పక్కన మనం ఇంకొక వ్యాపారం కూడా పెట్టుకోవాలి అనేటువంటి ఆలోచనలు అవుతాయి విస్తారంగా ఈ ఆలోచన దిక్కుగానే మీరు వెళ్తారు ఇవి ఎంత మాత్రము కూడా లాభించేటువంటివి కావు వ్యాపారాలు చేయడానికి ఇది ఎంత మాత్రం సానుకూలమైనటువంటి కాలము కాదు కనుక ఇంత జాగ్రత్తగా మీరు ఉండగలిగితే అంత జాగ్రత్తగా ఉండండి ప్రతి రూపాయిని కూడా కళ్ళ కద్దుకుంటూ దాచుకునేటువంటి ప్రయత్నం చేయండి వడ్డీలకు ఇవ్వడం కన్నా కూడా నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో దాచుకోండి రూపాయి తక్కువ వచ్చినా కానీ మీరు శ్రేయస్సును అనుభవించగలుగుతారు లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి కాలం అంత అనుకూలంగా లేదు కనుక ఇబ్బంది పడేటువంటి స్థితి ఉంటుంది అందుకని ఈ సూచనలన్నీ కూడా చేయడం అనేది జరుగుతూ వస్తుంది వ్యాపారస్తులైనటువంటి వారు రొటేషన్ జాగ్రత్తగా చూసుకోవాలి రొటేషన్ దెబ్బతింటానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి పోస్ట్ పోన్ చెక్కులు ఎవరైతే ఇస్తారో ఆ పోస్ట్ పోన్ చెక్కుల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి నిజంగానే వాళ్ళ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా లేదా లేదా ముందు మీ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు ఊరుకునే చెక్కులు ఇస్తున్నారా ఇట్లాంటి ఆలోచనలు మాత్రం చేసుకుంటే మీరు ముందుకు వెళ్లాల్సిందే స్థిరాస్తులకు సంబంధించిన అంశాలు కొంచెం వాయిదా దూరంలో తీసుకుంటే ముఖ్యంగా పిత్రాతీతానికి సంబంధించినటువంటి కోర్టు కేసులు ఏమైనా ఉన్నట్లయితే అవి వాయిదా తీసుకునేట్లయితే తీసుకున్నట్లయితే మీకు భావి కాలంలో మేలు జరగడానికి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవాలి అంటే ఏ పని అయినప్పటికీ మనం నిదానంగా జాగ్రత్తగా ముందుకు తీసుకు ప్రయత్నం చేయాలి తప్ప తొందరపాటుతనం అనేది పనికిరాదు ఈ పని ఇక్కడికి అయిపోవాలి ఎందుకు కాదో చూద్దాం అనేటువంటి ప్రయత్నాలు మాత్రం మనం చేయకూడదు ఆరోగ్యం కొంచెం నలతగా ఉంటుంది ఎంతగా వైద్యాన్ని అవలంబిస్తున్నప్పటికీ ఎన్ని కొత్త మందులు వేసుకుంటున్నప్పటికీ కూడా పెద్దగా మార్పు వచ్చేటువంటి స్థితి మాత్రం కనబడుతుంది దీన్ని చూసి మీరు కృంగబోవాల్సినటువంటి అవసరం లేదు ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి దోషాలు మాత్రమే మీ మాట తీరు వివాదాస్పదంగా ఉండడానికి అవకాశాలు కనబడుతున్నాయి ఆర్థిక విషయాలు రూపాయి వస్తే రెండు రూపాయలు వెళ్ళిపోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి కనుక ఇటువంటి విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాలు చేసుకోండి భార్యాభర్తల మధ్యలో చిట్టిపోటి తగాదాలు రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి ఇటువంటి దోషాలు కూడా రానివ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి మొత్తం మీద ధనస్సు రాశి వారు ఈ మాసం అంతా మానకుండా ప్రత్యేకించి రోజు కూడా పదకొండు సార్లు తక్కువ కాకుండా హనుమాన్ చాలీసాను పారాయణం చేయడం అలానే ఆంజనేయ స్వామి వారికి అయినంత వరకు ప్రతి మంగళ శనివారాలు కూడా ఆకు పూజ చేయించుకుంటూ అనేది చెప్పదగినటువంటి సూచన ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థి విద్యార్థులు అధికంగా శ్రమించవలసిన అవసరం కూడా గోచరిస్తున్నది వచ్చే మాసం ధనుసు రాశి వారి మాసఫలాలతోటి మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి